ప్రజాస్వామ్య దేశంలో ప్రజల శక్తి ప్రజల బలం ప్రజల ఆయుధం వారి ఓటే దీని ద్వారా ప్రజలు వాళ్లు కోరుకున్న ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నారు కానీ ఈనాడు ఈ ప్రజా హక్కుని కాజెయ్యాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంపిక చేయబడిన నాయకులు కూడా ఈ నిజాన్ని అంగీకరిస్తున్నారు మా రాజస్థాన్ లో చూశారంటే ఈ మధ్య జనబలం ధనబలం ఎక్కువవుతూ వస్తోంది నా కళ్ళారా చూశాను అభ్యర్థులు డబ్బులు వస్తువులు స్వయంగానే ఇచ్చేస్తున్నారు శాసనసభ ఎన్నికల కోసం మీరు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టొచ్చని చెప్పారు ఇరవై ఐదు లక్షలకు బదులుగా వీళ్ళేమో ఇరవై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు కూడా నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు ఒకప్పుడు తుపాకులతో బెదిరించి బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లేవారు ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే పది కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎంపీగా నిలబడాలంటే వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే అయితే ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ లో పనిచేసే అధికారులు కూడా డబ్బులు చేతులు మారడాన్ని కళ్ళారా చూడడం జరిగింది ఒక్కో క్యాండీస్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టారంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఓట్లు పడతాయని వాళ్ళు నమ్ముతున్నారు పోటీ అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అలా వచ్చే ఆ ఎక్స్ట్రా ఓట్లని పొందడం కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు కొద్ది మొత్తంలో ఇస్తున్నారు గతంలో కూడా ఇచ్చేవారు కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు పంచడం జరుగుతోంది ఆ డబ్బు ఊహించనంత పెద్ద మొత్తంలో ఉంటుంది ఊరు పెద్ద మనిషికి డబ్బులిచ్చేమని ఇచ్చేస్తారు ఆయన ఆ డబ్బు పంచేస్తారు ఓటర్ల ఇష్ట ప్రకారమే వారి కోరికలు నెరవేర్చబడుతున్నాయి ఎన్నికల సమయంలో మద్యం ఏరులే పారుతుందంటే నమ్మండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో నేను ఆంధ్రాలో చూశాను వాటర్ ట్యాంకర్ లో లిక్కర్ నింపి అన్ని ఓళ్లకి సప్లై చేస్తూ ఉంటారు పార్లమెంట్ ఎన్నికలైనా సరే శాసనసభ ఎన్నికలైనా సరే కోట్ల కొద్ది డబ్బు వస్తువులు పట్టుబడడం జరుగుతోంది ఎన్నికలను దెబ్బతీసే ఇటువంటి మార్పులను తన కళ్లారా చూశారు ఎన్నికల సంఘం మాజీ అధికారి డాక్టర్ ఎస్ వై కురేషి గారు మన కార్యక్రమానికి వచ్చారు ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఎన్నికల సంఘానికి కమిషనర్ గా ఉన్నారు మా షోకొచ్చినందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు కురేషి గారు మాకు చెప్పండి సార్ ఈ ఎలక్షన్ కమిషన్ రైట్ చేసినప్పుడు అంటే మీరు నోట్ల కట్టల్ని జప్తు చేసేవారు కదా అసలు ఇంతక మీరు డబ్బుల్ని ఎలా పట్టుకుంటున్నారు ట్రక్ లోనా వ్యాన్ లోనా లేకపోతే జీప్లో నిజమే మీకు వాళ్ళు రకరకాలుగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా లేకపోతే మీకు అనుమానం వచ్చి వెళ్ళి పట్టుకుంటున్నారా రెండు కూడా మేము తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం మాకు ఈ వైపు మూమెంట్స్ ఉన్నాయని తెలిస్తే ఆ వైపు మేము తనిఖీ చేసారా ప్రతి బండిని ఆపుతాం సరే ఆ తర్వాత కార్లకి డోర్లు ఉన్నాయి కదా ఆ డోర్ల మధ్య నోట్లు గట్ల పెట్టి తీసుకెళ్తున్నారని మాకు సమాచారం వచ్చేది తలుపు మధ్య వాళ్ళని తలుపు మధ్యలో ఆ తర్వాత అంబులెన్స్ లో కూడా తీసుకెళ్తున్నారు విన్నాం అంబులెన్స్ లో కట్ల కొద్ది డబ్బు కట్ల కొద్ది డబ్బు పేషెంట్ ని తీసుకెళ్తున్నట్టుగానే మీరు అనుకో అలాగే అనుకుంటాం కొన్ని సమయాల్లో పేషెంట్ కూడా కావచ్చు కాబట్టి అలాంటి బండ్లు నాపద్దు ఆ బండి వెనకాల హాస్పిటల్ వరకు ఫాలో అవుతూ వెళ్ళండి పేషెంట్ ని దింపాక బండిని చెక్ చేయండి అని చెప్పాం ఆ బండి హాస్పిటల్ కి వెళ్తుందా లేదా అని ఫాలో చేస్తారు అదే అంటే హాస్పిటల్ కి వెళ్లి పేషెంట్ దింపిన తర్వాత బండిని చెక్ చేసుకోవచ్చు సరే మీకు అంబులెన్స్ లో ఎప్పుడైనా డబ్బు దొరికిందా దొరికింది చాలా దొరికింది ఆ తర్వాత ఫ్యూనరల్ వ్యాన్ లో డబ్బు తీసుకెళ్తున్నారు విన్నాం అసలు వాళ్ళు ఇలాంటివి చేస్తారని మనం మాత్రం ఊహించలేం ఫ్యూనరల్ వ్యాన్ అంటే చనిపోయిన వాళ్ళని తీసుకోవాలి డెడ్ బాడీ తీసుకెళ్లే బండిలో డబ్బులు తీసుకెళ్తారని ఎవరైనా ఊహించగలరా మీరే చెప్పండి ఇలా కొత్త అందులో దొరికిందా ఆ దొరికింది తర్వాత పాలు నీళ్లు తీసుకెళ్లే ట్యాంకర్లలో దొరికాయి ఇలా వాళ్ళు రకరకాలుగా డబ్బులు దాచి తీసుకెళ్లేవారు ఒకసారి మేము పట్టుకున్న బండిలో డబ్బుతో పాటు వాటర్ లిస్ట్ కూడా ఉంది ఈ వాటర్కి ఇంత డబ్బు ఇవ్వాలని సెపరేట్ కవర్స్ కూడా పెట్టారు ఆయన పెద్ద అనుభవం పొలిటీషన్ అయ్యుండు అందుకే డబ్బుతో పాటు లిస్ట్ కూడా ఇలా పంపించాడు లిస్టుతో తో అంతేకాదు నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ ఎలక్షన్ టైమ్ లో అంటే వాళ్ళు ఈ ఓటర్స్ ని సంతోషపరచడం కోసం పార్టీలు ఇస్తూ ఉంటారు వాటిలో బాటిల్స్ బిర్యానీ మటన్ ఇవన్నీ ఉంటాయి మా వాళ్ళు ఒకరు చూసారు ఒక పెళ్లి జరుగుతోంది నాలుగు వేల మంది వచ్చారు అక్కడ బాటిల్స్ భోజనంతో హడావిడిగా ఉంది అదంతా చూసి అతను ఆశ్చర్యపోయి ఎవరి పెళ్లి జరుగుతుంది ఏంటని వివరాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లారు తీరా చూస్తే అక్కడ పెళ్లి కొడుకు లేదు పెళ్లి కూతురు లేదు పెళ్లి వాళ్ళు పార్టీ మిగతా వాళ్ళకి పార్టీ ఇస్తున్నారు ఆ తర్వాత మాకు ఇలా జరుగుతుందని తెలిసిన వెంటనే మేము ఇవన్నీ కూడా తనిఖీ చేయడం మొదలు పెట్టాం దాన్ని కూడా మేము మా లిస్ట్ లో చేర్చుకున్నాం ఆ తర్వాత ఇలాగే గుండు కుట్టించడం చెవులు కుట్టించడం బర్త్డే పార్టీ అని ఎలక్షన్ ముందు ఇలాంటివి చాలా జరిగేవి అవన్నీ కూడా ఇలాంటి డ్రామాలే మేము చాలా తెలివైన వాళ్ళం ఈ పెళ్లి నాటకాన్ని బయట పెట్టగలిగాము అనుకుంటే ఈసారి వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా రెడీ చేసుకుంటారు దాంతో పాటు ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేస్తారు మీరు కూడా చాలా సినిమాల్లో పెళ్లి కొడుకుని వర్షం వేసే సరిగ్గా చెప్పారు ఆ విధంగానే వాళ్ళు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు కొత్త మార్గాలను కనిపెడుతున్నారు అవును అదే కదా వాళ్ళ పని అరికట్టడానికి ఒకే ఒక మార్గం అరికనకి ఓట్ చేయకూడదు అది ఒకటే మార్గం వాటర్ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యం మీరు ఇంత కష్టపడి ఎన్నో రైడ్లు చేసి ఎంతో డబ్బును పట్టుకున్నారు అలాగే కేసులు కూడా ఫైల్ చేశారు కానీ ఎన్ని నిరూపించబడ్డాయి అంటే ఎంతమందికి శిక్ష పడింది ఎంతమంది జైలుకు వెళ్లారో చెప్పండి దుష్టవశాత్తు దేశంలో కేసులు కొన్ని సంవత్సరాల పాటు నడుస్తాయి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు నిజానికి ఇన్నేళ్లలో ఒక్కరికి కూడా శిక్ష పడలేదా లేదు నాకు తెలిసి ఇంతవరకు ఒక్క కన్విక్షన్ కూడా జరగలేదు నిజంగానే ఆశ్చర్యంగా ఉంది మీరు కొన్ని రాష్ట్రాలలో చూశారు అంటే మేము ఎలక్షన్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కేబినెట్ లో ఈ కేసులన్నీ విత్డ్రా చేయాలని తీర్మానం పెడతారు మేం వాళ్ళని ప్రశ్నించాం కూడా వాళ్ళని మేము ఎంతో కష్టపడి పట్టుకున్నాం వదిలేస్తున్నారు ఏమిటని అడిగాం మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు వదిలేయాలని చూస్తున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు గవర్నమెంట్ అవును ప్రభుత్వం కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకుంది ఇది కర్ణాటకలో జరిగింది ఆ తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్లి ఇంతవరకు ఏ కేసు విడ్డ్రా అవ్వకుండా చూసాం కానీ వాళ్ళు విడ్డ్రా చేయడానికి ఎంతో ప్రయత్నించారు వాళ్ళు అలా చేయగలిగారంటే ఇది ఒక ఆట అయిపోతుంది మేము స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని వాళ్ళని పట్టుకున్నాం వాళ్ళు వాళ్ళని సులభంగా వదిలేస్తున్నారు ఇది చాలా విషయం సార్ మీరు ఎంతో కష్టపడి వాళ్ళని పట్టుకుంటున్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు అన్ని రిజిస్టర్ చేయబడుతున్నాయి కానీ ఇప్పటి వరకు గారు నాకు విషయం చెప్పండి ఇంతమంది నేరస్తులు ఇప్పుడు పార్లమెంట్ లోపలికి వచ్చేశారు అంటే శాసనసభ లోపలికి వచ్చేశారు అలాగే అసెంబ్లీలో కూడా ఉన్నారు వీళ్ళని వీళ్ళని అడ్డుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ ఏమైనా ప్రయత్నం చేసిందా మేము ఎన్నో సార్లు రాసి పంపించాం పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వానికి రాశి పంపిస్తున్నాం ఏంటి ఎవరి మీద క్రిమినల్ కేసులు ఉంటాయో వాళ్ళకి ఎలక్షన్ లో సీటు ఇవ్వద్దని రాసి పంపించాం రేప్ దోపిడీ కిడ్నాపింగ్ మర్డర్ కనీసం వాళ్ళకి ఐదు సంవత్సరాలైనా శిక్ష పడే అవకాశం కనీసం అటువంటి అభ్యర్థులకైనా సీటు ఇవ్వవద్దు అని మేము ప్రభుత్వానికి రాసి కానీ ఇది ఇది అబద్ధపు కేసు కూడా ఉండొచ్చు కదా నేను మర్డర్ చేసి ఉంటాను కానీ నా మీద కేసు పెట్టుంటారు దానికి కూడా మేము ఒక సలహా కనీసం ఎలక్షన్ జరగడానికి ఆరు నెలల ముందైనా కేసు ఫైల్ అయ్యి ఉండాలి తర్వాత మూడవది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏదో ఒక న్యాయస్థానంలో అతనిపై నేరారోపణ జరిగి ఉండాలి అంటే న్యాయస్థానాన్ని న్యాయస్థానంలో ఇతనిపై మోపబడిన నేరాలు రుజువు కానీ ఇంకొక ప్రశ్న సరే ప్రభుత్వం దీనికి సమాధానం వాళ్ళ సమాధానం ఏమిటంటే భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ఒక న్యాయస్థానం మీరు నేరస్తుడని చెప్పే వరకు మీరు నిర్దోషం చెప్తోంది దీన్ని వ్యతిరేకిస్తూ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ ప్రశ్నకి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు ఏంటది నా ప్రశ్న ఏంటంటే భారతదేశపు జైల్లో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల మంది ఖైదీలు ఉన్నారు సరే సరే వాళ్ళలో డెబ్బై శాతం మంది అంటే రెండు లక్షల డెబ్బై వేల మంది అండర్ ట్రయల్ లో ఉన్నారు అంటే వాళ్ళ నేరస్తులని రుజువు చేయబడలేదు అయినా జైల్లో ఉన్నారు ఆయన జైల్లోనే ఉన్నారు అంటే వాళ్ళ నిరపరాధులు అయినా జైల్లో ఉన్నారు అంతే కదా కానీ వాళ్ళ కనీస హక్కులు వాళ్ళకి లేకుండా చేయబడ్డాయి ఎలక్షన్ లో పోటీ చేయడం కనీస హక్కు కూడా కాదే ఎలక్షన్ కమిషనర్ గారి నిర్ణయం సరైందనే నేను చెప్తాను ఎందుకంటే ప్రజలు ఎందుకని నాయకులు అవ్వాలనుకుంటారు ఎందుకంటే నాయకులు అవడానికి కొన్ని అర్హతలు వాళ్ళు చెప్తారు అవేంటంటే నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నాను ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుందాం ఆయన మీద నిజానికి ఎన్నో కేసులున్నాయి రేప్ మర్డర్ లాంటివి ఎన్నో కేసులున్నాయి వాటితో పాటు కోర్టు కూడా మీరు చెప్పినట్టు ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు ఎందుకంటే న్యాయస్థానానికి కూడా అతని మీద అనుమానం ఉంది విచారణ కూడా మొదలుపెట్టారు ఇప్పుడు ఈ వ్యక్తిని మనం ఎలక్షన్ లో నిలబడకుండా ఎలాగైనా సరే అడ్డుకోవచ్చు కానీ ఆయన మనసులో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది అప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రజలకి సేవ చేయాలా ఏంటి నిలబడకపోయినా ప్రజలకు ఎన్నో విధాలుగా సేవ చేయొచ్చు దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కరెక్ట్ గా చెప్పారు చాలా మంచి ఆలోచన ఈ ఆలోచనని మీరు చెప్పినప్పుడు ఈ సజెషన్ ని చెప్పినప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరించలేదు అంగీకరించలేదు పదిహేను సంవత్సరాలుగా పోరాడుతున్నా నేను దీన్ని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గవర్నమెంట్ వచ్చినా దీన్ని వద్దని చెప్పేసి అవును మళ్ళీ మళ్ళీ అదే చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అదేమిటంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసు ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు దీని కనుక మీరు అంగీకరించారంటే మార్పు కోసం ఓట్ చేయండి ఓట్ ఫోర్ చేంజ్ వెంటనే దీని టోల్ ఫ్రీ అంటే ఫ్రీ కాల్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు రెండు మూడు సున్నా ఐదు మీ ఆదరణని మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు మాకు తెలియచేయొచ్చు మీరు చూపించే ఆదరణని ఆయా ప్రభుత్వాలకు తీసుకెళ్లి చేర్చే బాధ్యత మాది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఇదో మంచి అవకాశం